హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ బై వెంకటేష్ ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో గ్యాప్ సర్టిఫికేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఈ వీడియోలో వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికెట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటున్నాను అసలు మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి అండ్ దీని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోనైతే చివరి వరకు చూడండి అండ్ లెటర్ స్టార్ట్ ది వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఈ వి ఏ విధంగా ఉంటుందంటే సో ఇది నా మైగ్రేషన్ సర్టిఫికేట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అంటే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం మీన్స్ నేను నా డిగ్రీ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీలో చేశాను ప్రజెంట్ నేను నా పీజీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్నాను ఇక్కడ నా డిగ్రీ నుంచి పీజీకి వెళ్ళే టైంలో నేను తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి చేంజ్ అయ్యాను కాబట్టి నేను యూనివర్సిటీలో మైగ్రేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ప్రస్తుతం పీజీ చదువుతున్న యూనివర్సిటీలో మైగ్రేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి వన్స్ మీరు ఆ యూనివర్సిటీలో ఆర్ ఆ యూనివర్సిటీకి సంబంధించిన ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే వాళ్ళు మీకు పర్టికులర్ డేట్ ఇస్తారు లైక్ ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఒక వన్ మంత్ టైం ఇస్తారు మీరు ఆ పర్టిక్యులర్ టైంలో మిమ్మల్ని మైగ్రేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని అడుగుతారు సో ఆ టైంలో మీరు మీ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కో విధంగా ఉంది కొన్ని యూనివర్సిటీలలో డైరెక్ట్గా కాలేజెస్కి వెళ్తే మైగ్రేషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారు అయితే ఈ ఒక మైగ్రేట్ సర్టిఫికేట్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం కూడా డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచే వస్తుంది ఏం చేస్తారంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు తెలంగాణ యూనివర్సిటీని చూపిస్తున్నాను తెలంగాణ యూనివర్సిటీకి వెళ్ళినట్టయితే వాళ్ళు మైగ్రేషన్ ఫామ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి వెళ్ళి మైగ్రేషన్ ఫామ్ ఇవ్వండి అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఈ విధంగా ఇస్తారు సో మీరు దీన్ని ఫామ్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అండ్ ఫామ్ని ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఒక డీడీ తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు చలానా కట్టాల్సి ఉంటుంది బ్యాంకులో తెలంగాణ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్యాంక్లోనే మీరు ఈ యొక్క చలానా కట్టాల్సి ఉంటుంది సమ్ టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా మీరు చలానా పే చేయాల్సి ఉంటుంది వన్స్ చలానా పే చేసిన తర్వాత మీ యొక్క డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ద్వారా మీరు ఒక సిగ్నేచర్ కూడా పెట్టించాలి ఫ్రెండ్స్ సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇక్కడ లాస్ట్లో చూడొచ్చు సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఉంది కదా సో మీరు దాని సిగ్నేచర్ పెట్టించిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఫామ్కి మీ యొక్క డిగ్రీ మెమోను అండ్ ఆధార్ కార్డ్ని అటాచ్ చేసి మీరు యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే మీకు వన్ ఆర్ టూ డేస్లో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అయితే కొన్ని కాలేజెస్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో వచ్చేసి ఈ ఫామ్స్ ఆల్రెడీ ముందుకు ముందే తీసుకొచ్చుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు యూనివర్సిటీ నుంచి వన్స్ వాళ్ళ వాళ్ళ దగ్గర మీరు ఫీ పే చేస్తే సరిపోతుంది లైక్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్న చలానకి వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకుంటారు ఒక ఫిఫ్టీన్ రూపీస్ అడిషనల్గా తీసుకొని ఒక టెన్ మెంబర్స్ స్టూడెంట్వి వాళ్ళు కలెక్ట్ చేసుకున్న తర్వాత అందరి ఒకేసారి యూనివర్సిటీకి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళే మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు అప్పుడు మీరు డైరెక్ట్గా కాలేజెస్లో కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి చాలా కాలేజెస్లో ఇదే జరుగుతుంది డైరెక్ట్గా మీరు కాలేజ్కి వెళ్ళి చలాన పే చేస్తే వాళ్ళు మళ్ళీ మీకు వన్ ఆర్ టూ డేస్లో మీ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ మీకైతే ఇస్తున్నారు అయితే ఫ్రెండ్స్ కొన్ని ఉస్మానియా యూనివర్సిటీలో మట్టుకు మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది మీరు ఉస్మాని యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే స్టూడెంట్స్ పోర్టల్ అనే ట్యాబ్ కనిపిస్తుంది ఈ యొక్క స్టూడెంట్ పోర్టల్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేస్తారు లైక్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ఆన్లైన్లోనే ఫీ పే చేస్తారు వన్స్ ఫీ పే చేస్తే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ త్వరగా రావాలంటే మీరు ఈ యొక్క ఫీని పే చేసిన తర్వాత ఎగ్జామినేషన్ బ్రాంచ్ తెలంగాణ ఉస్మాని యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్తే మీకు త్వరగా ఇస్తారు లేదు అంటే మీరు ఏదైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్కి సెండ్ చేస్తారో అలా రావడానికైతే కొంత టైం పడుతుంది అండ్ ఫ్రెండ్స్ ఇది శాతవాహన యూనివర్సిటీ మైగ్రేషన్ సర్టిఫికేట్ శాతవాహన యూనివర్సిటీ మైగ్రేషన్ సర్టిఫికేట్లో కూడా చాలా కాలేజెస్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు మన్ ముందే యూనివర్సిటీకి వెళ్ళి ఒక మైగ్రేషన్ ఫామ్స్ అనేవి తీసుకొస్తారు సో ఆ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర అడిషనల్గా ఈ యొక్క చలానా టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా కాకుండా అడిషనల్గా ఇంకో ఫిఫ్టీ రూపీస్ తీసుకొని డైరెక్ట్గా దీనిపైన మీ నేమ్స్ అనేవి రాసి ఇచ్చేస్తారు ఒకవేళ మీకు అడిషనల్ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళండి లేదంటే చాలా ప్రైవేట్ కాలేజెస్లో డైరెక్ట్గా కాలేజెస్ వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ తీసుకొని మీకు ఈ మైగ్రేషన్ సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇది శాతవాన యూనివర్సిటీలో నేను చెప్పిన విధంగా అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీలో కూడా చాలా మట్టుకు కాలేజెస్ దగ్గర బుక్ స్టాల్లో సో ఈ విధమైన ఫామ్స్ అయితే లభిస్తూ ఉన్నాయి ఈ యొక్క ఫామ్ని మీరు ఫిల్ అప్ చేసి మీరు పాలమూరు యూనివర్సిటీ కానీ ఎంజి యూనివర్సిటీ కానీ వెళ్ళినట్టయితే అక్కడ మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ వన్ టూ డేస్లోనే ఇష్యూ అయిపోతుంది ఒకవేళ మీకు ఎమర్జెన్సీ అని చెప్తే వన్ డేలోనే ఈ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది ఫస్ట్ మీ యొక్క కాలేజ్లో మీరు అడిగాను ఫ్రెండ్స్ వాళ్ళు ఈ యొక్క మైగ్రేషన్ ఫామ్స్ ఇస్తూ ఉన్నారేమో అని ఒకవేళ మీ కాలేజీలో మైగ్రేషన్ సర్టిఫికేట్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటట్టు అయితే మీ యొక్క కాలేజ్లోనే తీసుకోండి మీ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు అంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళి మైగ్రేషన్ ఫామ్ని కొనుక్కొని ఆ తర్వాత దాంట్లో మీరు చలానా పే చేసి ఆ బ్యాంకులో నియరెస్ట్ బ్యాంకులో మీరు చలానా పే చేసి యూనివర్సిటీలో సబ్మిట్ చేసినట్టయితే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడూ అవసరం వన్స్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక వన్ మంత్ లోపల వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటారు ఎవరైతే యూనివర్సిటీ మారతారో వాళ్ళు మాత్రం మైగ్రేషన్ సర్టిఫికేట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ పీపుల్స్ ఒకవేళ అదే యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్లో చదివితే మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు మీరు యూనివర్సిటీ చేంజ్ అయితేనే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం దిస్ ఈజ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ మైగ్రేషన్ సర్టిఫికెట్ సేమ్ ఒకవేళ మీరు ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్ళినట్టయితే అక్కడ మీకు మైగ్రేషన్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తారు వన్స్ మీరు పీజీలో జాయిన్ అయిన తర్వాత ఒక వన్ మంత్ లోపల అట్లా మైగ్రేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయమని అడుగుతారు సో దిస్ ఇస్ అబౌట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాన్వకేషన్ సర్టిఫికేట్ కాన్వకేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ యొక్క కన్ఫర్మ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐ విల్ కమ్అప్ విత్ అనదర్ వీడియో అబౌట్ కాన్వకేషన్ సర్టిఫికేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు అర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ విల్ నెవర్ మిస్ ఎనీ అప్డేట్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ